ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి గురు పూర్ణమ మహాగణాధిపతి నమ మునుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశు నామ సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీరు వరకు ఉన్నటువంటి పన్నెండు రాసులు వారికి శుభతిథి గంటలు పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తున్నాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి సానుకూలమైన వాతావరణంలో అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు అదేవిధంగా ఆర్థికపరమైన అంశాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులను కూడా సరిదిద్దుకోగలుగుతారు వివాహాది శుభకార్యాల విషయంలో చొరవ తీసుకుంటారు భగవద్ అనుగ్రహం ఈ శుభకార్యాలు ముడిపడతాయి అదేవిధంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కరోనా వల్ల ఇబ్బందులు పడ్డా మళ్ళీ ట్రాక్లోకి మనం వెళ్ళగలుగుతున్నాం అనేటువంటి ధీమా సంతోషం మిమ్మల్ని నడిపిస్తుంది సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక జిగులు ఉంటుంది విద్యా సంబంధాల విషయాలు అయోమయంగా ఉంటాయి మీ యాత్రలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి సేవా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అదేవిధంగా గ్రంథ పఠనానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు కళా సాహిత్య రంగాల పట్ల మీకున్నటువంటి ప్రవేశం కానివ్వండి అభిరుచి కానివ్వండి లాభించే పరిస్థితిగా ఉంది ఉద్యోగ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి నిరుద్యోగుల విద్యావంతులకి ఈ వారం అనుకూలంగా ఉంది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి డబ్బుల గురించి ఎలాంటి జవాబు ఉండదు ఎవరు డబ్బులు రిటర్చ్ చేయరు వ్యాపారం లేదని చెప్తారు వాళ్ళు చెప్పేది వాస్తవమే కానీ మీ నివాస చోట డబ్బులు ఇవ్వనమని ఎక్కువగా ఒత్తిడి వస్తుంది మధ్యవర్తులతో పరిష్కారం చేయించి కొత్త అమౌంట్ని ముందు ఇవ్వటం మిగిలినవి తర్వాత ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకోవటం కొంత మానసికమైన విశ్రాంతికి దారితీస్తుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా విభేదాలు వచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు కూడా మీ పక్కనే చేరతారు జరిగింది పొరపాటు అయితే అని చెప్పి క్షమించమని మీ వర్గంలో చేర్చుకోమని వాళ్ళు బతీలాడటం మీరు సరైనంట జరిగిపోతుంది ఈ రాశి జన్మించిన వారు సౌర కణాన్ని ధరించాలి ఈ కార్తీక మాసంలో కోటి ఒత్తులతో దీపారాధన లక్ష ఒత్తులతో దీపారాధన వెయ్యి ఒత్తులతో దీపారాధన మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన ఈ రకంగా కార్తీక దీపాలు వెలిగించాలి కార్తీక దీపం అనేది చాలా గొప్పది కార్తీక దీపదానం కూడా మాత్రమైనటువంటి పుణ్యసపతికి కారకత్వం అవుతుంది